हेलो फ्रेंड्स वेलकम टू माय चैनल नेनु मीना व्यानी फ्रेंड्स इवाला वीडियो वच्चेसर की चाला मंदी आड़वाळ्ळकी यूज अय्ये वीडियो चाला हेल्पफुल अवुतुंदि कदा अनि कूडा अनुकुंटुन्नानु जनरली डेली रोटीन लाइफ लो मनकेंटंटे अप्पुडप्पुडु 1 मंथ को 2 मंथ्स को कंपलसरी सिलिंडर अनेदी मार्चुतू उंडाली गैस अयिपोयिन तर्वात सो ई सिलिंडर मार्चेटप्पुडु कानी ई गैस की फिक्स चेसेटप्पुडु कानी कोन्नि टिप्स फालो अयिते मनकि चाला ईजीगा अवुतुंदि अयिते मुंदुगा मनं सिलिंडर अयिपोगाने कोत्त सिलिंडर तीसुकोस्तू उंटां दानिनि लिफ्ट चेसि तीसराकुंडा चक्कगा ओक गुड्ड मीद कानी डोर मैट कानी కాళ్ళు చూసుకునే పట్ట అయినా అలా పెట్టేసి లాగేసుకుంటూ వస్తుంటే మనకి నేలకి స్క్రాచెస్ పడవు అలాగే మనం వెయిట్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు శుభ్రంగా డ్రాగ్ చేసుకుంటూ వస్తుంటే మనకు ఆ బరువు కూడా తెలియదు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ రెగ్యులేటర్ ఆ కిందకి డౌన్ ప్రెస్ చేసి రెగ్యులేటర్ని ఆపాలి పైకి ఉంటే గ్యాస్ ఆన్ అండి కిందకు ఉంటే ఆఫ్ అలా ప్రెస్ చేసిన తర్వాత ఆ కింద బ్లాక్ నాబ్ ఉంది కదా దాన్ని అప్వర్డ్స్ అంటే పైకి పైకి ప్రెస్ చేసి లాగాలి లాగిన తర్వాత అది మళ్ళీ మామూలుగా వదిలేసేయటమే అయితే జనరల్గా చాలామంది మిస్టేక్ చేసేది ఏంటి అంటే అది రెగ్యులేటర్ తెలియకుండా గబుక్కున ఆఫ్ చేయకుండా లేదంటే అలా లాగకుండా లాగటానికి ట్రై చేస్తూ ఉంటారు అది పాడైపోతాయి అయితే కొత్త సిలిండర్ తీసేటప్పుడు ఆ స్టిక్కర్స్ అవన్నీ మనం చాక్తో అయినా లేదంటే చేత్తో అయినా కట్ చేసేయాలి అయితే ఆ వైట్ క్యాప్ ఉంటుంది కదండి దాన్ని ఏం చేయాలంటే బయటికి లాగాలి చూడండి థ్రెడ్ ఇస్తాడు కదా వాడు జాయింట్ ఆ థ్రెడ్ని పట్టుకొని ఇలా లాగి ఆ వైట్ క్యాప్ లేపితే ఊరికే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే చాలామందికి నేను కూడా ఒక సర్ప్రైజ్ చేశానండి ఏంటంటే లోపల బ్లాక్ కలర్లో ఒక రబ్బర్ ఉంటుంది దాన్ని వాచర్ అంటారు దానిని ఏదైనా ఒక వేలు లోపల పెట్టి అదంతా క్లీన్ చేయండి లేదు అంటే మనకి అప్పుడప్పుడు రెగ్యులేటర్లు ఫిక్స్ అవ్వవు అలాగే ఈ రెగ్యులేటర్ని కూడా ఒక 6 నెలలకి 6 మంత్స్కి ఒకసారి పారాషూట్ కానీ ఎటువంటి కోకోనట్ ఆయిల్ అయినా ఆ ఎడ్జెస్లో బాల్స్ ఉంటాయండి ఆ బాల్స్ దగ్గర ఒక 2 డ్రాప్స్ వేసి చక్కగా మొత్తాన్ని ఒక 2-3 సార్లు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటే అక్కడ ఏంటంటే స్ట్రక్ అవ్వకుండా మడ్డి పట్టి ఏమన్నా ఇరుక్కుపోకుండా ఎందుకంటే రెగ్యులేటర్స్ అప్పుడప్పుడు పట్టకుండా ఇరుక్కుపోయి గ్యాస్ లీక్ అవుతాయి సో ఆ గ్యాస్ లీక్ అవ్వకుండా ఉండటానికి కూడా మనం చక్కగా ఇలా కనుక కొబ్బరి నూనె వేసి చేస్తే మనకి రెగ్యులేటర్లు అనేది ఎటువంటి ప్రాబ్లం రాదు సో పైకి ప్రెస్ చేసి మనం ఆ రెగ్యులేటర్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి లూజ్గా ఉందా లేదంటే బాగానే ఉందా అని చెప్పి చూసుకోండి చూసుకున్న తర్వాత అది కిందకు ఒక్కసారి బ్లాక్ది కిందకు ఒక్కసారి ఇలా అనుకున్న తర్వాత ఫిక్స్ అయిపోయినట్టే అండి మీ రెగ్యులేటర్ని ఇప్పుడు ఆన్ చేసేటప్పుడు మనం స్మెల్ చూడండి కంపల్సరీ స్మెల్ చూడాలి అక్కడ ఏమన్నా లీక్ అవుతుందా లేదా స్మెల్ చూశాక రావట్లేదు అనుకుంటే మీ సిలిండర్ని ఎక్కడైనా ఫిక్స్ చేసేసి మీ గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్